బంగాళాదుంపతో పూరీలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. పూరీలు చాలా అంటే చాలా బాగా పొంగుతాయి. అంతేకాకుండా మనకి ఆ పైన లేయర్ అనేది కూడా కొంచెం క్రిస్పీగా వస్తుంది. మరి ఈ పూరీలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. అందుకోసం ముందుగా ఇక్కడ నేను 2 బంగాళాదుంపలు తీసుకున్నాను. 2 బంగాళాదుంపల్ని చక్కగా ఉడికించుకొని పైన ఉన్న చెక్కు తీసుకొని బంగాళాదుంపల్ని తురుముకోవాలి. తురుముకున్నా కూడా మళ్ళీ బంగాళాదుంప మిశ్రమంలో ఏమైనా బంగాళాదుంప ఈ చిన్న చిన్న ఉండలాగా ఏమైనా ఉండిపోతాయేమో అని మళ్ళీ చక్కగా కలుపుకోవాలండి. చాలా అంటే చాలా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకుందాము. అలాగే కారం వేసుకోవాలండి. అర చెంచా వరకు కారం వేసుకోండి. అలాగే 1/2 చెంచా గరం మసాలా వేసుకోండి. అర చెంచా వరకు ధనియాల పొడి వేసుకోండి. ఇప్పుడు కొంచెం కసూరి మెతి వేసుకుందాము. ఈ విధంగా కొంచెం కసూరి మెతి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం పూరీలు క్రిస్పీగా ఉండాలి అనుకున్నాం కదా, అందుకోసం బియ్యం పిండి వేసుకోవాలండి. బియ్యం పిండి వేసుకోవడం ద్వారా పూరీలు మనకి పొంగిన తర్వాత మెత్తబడిపోతాయి కదా, అలా మెత్తబడకుండా ఉంటాయన్నమాట. అలాగే గోధుమ పిండి వేసుకోవాలి. ఇక ఇందులో నీళ్లు వేయకుండా గోధుమ పిండి ఎంతైతే సరిపడుతుందో అంతవరకు గోధుమ పిండి వేసుకోవాలి. ఇక్కడ నేను 1½ కప్పు వరకు గోధుమ పిండి వేసుకొని చక్కగా చపాతి ముద్దలాగా కలుపుకున్నాను. ఈ విధంగా పిండి మొత్తాన్ని చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పిండిని చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తాన్ని ఉండల్లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ఉండ తీసుకొని గోధుమ పిండి పొడి పిండి వేసుకుంటూ పూరీలాగా చేసుకోవాలి. అయితే మనకి పొడి పిండి అనేది కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే బంగాళాదుంప వేసుకున్నాం కాబట్టి. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చక్కగా రౌండ్గా రావడానికి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. చూడండి, మనకి ఈ పూరీ అనేది కూడా కొంచెం మందంగా ఉండేటట్లు చూసుకోండి. ఈ విధంగా మందంగా ఉండేటట్లు అన్నిటినీ తయారు చేసుకోండి. ఇప్పుడు నూనెలో వేయించుకుందాము. బంగాళాదుంప వేసుకున్నా కూడా మనకి పూరీలు చాలా అంటే చాలా బాగా పొంగుతాయి, చాలా టేస్టీగా ఉంటాయి. అసలు కూరతో కూడా పనిలేదండి, వీటిని స్నాక్స్ లాగా కూడా ఉట్టియే తినేయచ్చు. అలాగే ఈ పూరీలు అనేవి మనకి మెత్తబడకుండా ఉంటాయి. అంతేకాకుండా పూరీలు మనకి కొంచెం క్రిస్పీగా రావడానికి మనం ఇక్కడ బియ్యం పిండి వేసుకున్నాం కదండి, బియ్యం పిండి వేసుకోవడం ద్వారా పూరీలు తొందరగా మెత్తపడవు, చక్కగా లావుగా పొంగినట్లే ఉంటాయి. మరి మీ అందరికీ బంగాళాదుంపతో తయారు చేసుకున్న ఈ మసాలా పూరీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం